రైతులకు ఎట్టకేలకు శుభవార్త. సో రైతు భరోసా మొదట విడత 2023 ఏడాదికి సంబంధించి అదిరిపోయే ఫైనల్ డేట్ అయితే ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఆ రోజే రైతుల ఖాతాలోకి అయితే మొదట విడత 5500 జమ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి అఫీషియల్ న్యూస్ అయితే వచ్చేసింది. పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏటా 3 విడతల్లో నిధులు అయితే జమ చేస్తున్నారు కదా. 2023 సంవత్సరానికి సంబంధించి మొదట విడత నిధులు 5500 రైతుల ఖాతాలోకి అయితే వేయడానికి సీఎం జగన్ గారు అయితే డేటు టైము అదేవిధంగా ప్లేసు 3 కూడా ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ 3 కూడా చూద్దాం అన్నమాట. మనకి ఎక్కడి నుంచి అయితే నిధులు బటన్ నొక్కి విడుదల చేస్తున్నారు ఏంటి అనేది ముందుగా మీరందరూ ఒక లైక్ చేసేయండి. అలాగే వీటికి సంబంధించి మరికొంత సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 30న పత్తికొండకు అయితే వెళ్తున్నారన్నమాట. పత్తికొండలో ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కర్నూలు జిల్లా పత్తికొండలో అయితే వచ్చి అక్కడ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని అయితే నిర్వహించబోతున్నారు. సో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా ఐదో ఏడాది కూడా వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడతకు సంబంధించి సీఎం జగన్ గారు అయితే అన్నదాతల ఖాతాలోకి అయితే డబ్బులు జమ చేయబోతున్నారన్నమాట. సీఎం సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఆయన అయితే కోరడం జరుగుతుంది. సో చూసారు కదా అఫీషియల్ న్యూస్ అనమాట. వైఎస్ఆర్ రైతు భరోసా 5వ విడత మొదటి విడత డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి 30వ తారీఖున రైతుల ఖాతాలకు. ఒక లైక్ చేయండి. ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అన్న కూడా ఇస్తూనే ఉంటాను. ఒక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.